ఎన్నో సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా జరుపుకునే మన బోనాల పండుగ అసలు ఎందుకు మొదలైందో మీలో ఎంతమందికి తెలుసు ఐదు వందల ఏళ్ల క్రితం లక్షల మంది జనాభా ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అప్పుడు జనాలందరూ ఈ గ్రామ దేవతలను ఏం కోరుకున్నారు ఈ బోనాల పండుగ ఎలా మొదలైందో వీటి చరిత్ర మొత్తాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి పురాణ గాథలు చారిత్రక గ్రంథాలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటారు గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను అనుబంధాలను పెంపొందించే వారధి బోనాలు భాగ్యనగర వాసుల ప్రత్యేక పండుగగా ఇది ప్రసిద్ధి బోనాలు మహాకాలిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగను ప్రత్యేకంగా తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు సాధారణంగా జులై లేదా ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాలు గ్రామాల్లో శ్రావణమాసంలో జరుగుతాయి గ్రామాల్లో కులవృత్తుల సాంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలు భారీ ఎత్తున జరుపుకుంటారు పండుగ మొదట మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు భోజనం ప్రకృతి పదమైతే బోనం దాని వికృతి పదం అంటే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండల్లో ఉంచి దాన్ని తలపైన పెట్టుకుని డప్పు చప్పుళ్లతో బోనాన్ని అమ్మవారి గుడికి తీసుకెళ్తారు మహిళలు తీసుకువెళ్లే ఈ బోనాల కుండలను వేపకొమ్మలను పసుపు కుంకుమ లేదా తెల్లని ముగ్గుతో అలంకరించి దానిపై ప్రమితను పెట్టి దీపం వెలిగిస్తారు ఇలా బోనం నైవేద్యంగా సమర్పించే తంతును ఊరడి అంటారు గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ ఊర పండుగ అనే పేర్లతో పిలుస్తారు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ ఆండాలమ్మ పోలేరమ్మ ముత్యాలమ్మ మారమ్మ మొదలైన పేర్లు గల అమ్మవారి గుళ్లను చాలా అందంగా అలంకరిస్తారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని నమ్ముతారు అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చినట్లు భావిస్తారు అందువల్ల భక్తి శ్రద్ధలతోనే కాకుండా ప్రేమానురాగాలతో బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలిచ్చేవాళ్లు ప్రస్తుతం దున్నపోతుకు బదులుగా కోడిపుంజులను బలిస్తున్నారు కొందరు స్త్రీలు తలపై బోనం మోస్తూ డప్పుచబులకు అమ్మవారిని తలుచుకుంటూ లయబద్ధంగా డ్యాన్స్ చేస్తారు బోనాలను తీసుకువెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తుందని నమ్ముతారు మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచాలని ఈ మహిళలు గుడికి వెళ్తున్నప్పుడు వాళ్ల కాళ్లపైన మిగిలిన భక్తులు నీళ్లు పోస్తారు భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందం ఒక తొట్టెలను దీన్ని కర్రలు మరియు రంగురంగుల కాగితాలతో తయారు చేస్తారు ఆ తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు బోనాల పండుగ అనేది అమ్మవారికి నైవేద్యం సమర్పించు పండుగ అందువల్ల ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు బంధువులతో పాటు తింటారు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మాంసాహార భోజనం చేస్తారు పండుగ జరిగే ప్రాంతాలలో వేపకొమ్మలతో అలంకరించిన వీధులు కనబడతాయి జానపద శైలిలో ఉండే పాటలతో మైకుసెట్ల హోరుతో పండుగ వాతావరణం చాలా స్పష్టంగా కనబడుతుంది పోతరాజు అమ్మవారి తమ్ముడు అయిన పోతరాజు వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఈ బోనాలను తీసుకెళ్లే గుంపును ముందుకు తీసుకువెళ్తాడు పోతరాజు వేషం వేసే వ్యక్తి చాలా బలంగా మరియు దృఢంగా ఉంటాడు ఒంటిపైన పసుపు నుదుటన కుంకుమ కాలికి గజ్జెలు ఎర్రని దోతిని కట్టుకుని డప్పుచప్పుళ్లకు అనుగుణంగా అతను ఆడుతాడు అతను భక్తుల ముందు పలారం బండి వద్ద డాన్స్ చేస్తాడు అతన్ని పూజా కార్యక్రమాలను ఆరంభించే వ్యక్తిగా ఆ గుంపుకు రక్షకుడిగా భావిస్తారు అతని రెండు చేతులలో పసుపు రంగులో ఉండే రెండు కొరడాలు ఉంటాయి అతను ఆ కొరడాలతో కొట్టుకుంటూ వేపకొమ్మలను నడుముకు కట్టుకుని అమ్మవారి పూనకంతో ఉన్న భక్తురాళ్లను గుడిలోకి అమ్మవారి దగ్గరకు తీసుకెళ్తాడు రంగం రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అతనికి ఇస్తారు పోతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కురికి తలా మొండెం వేరు చేసి పైకి విసిరేస్తాడు దీన్ని గావు పట్టడం అంటారు ప్రస్తుతం మేకపోతుకు బదులుగా సోరకాయను ఇస్తున్నారు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది ఘటం అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘటం అంటారు సాంప్రదాయక వస్త్రధారణ ఒంటిపై పసుపు పూసుకుని ఉన్న పూజారి ఘటాన్ని మోస్తాడు పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఘటాన్ని డప్పు చప్పుళ్ల మధ్య ఊరంతా ఊరేగిస్తారు కొండా కోనల్లో మనిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవతగా చేసుకుని ప్రకృతి తమకు ఇచ్చిన పత్రి పువ్వు కొమ్మ పసుపు కుంకుమ నీళ్లు ధాన్యం కూరగాయలను సమర్పించాడు అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణమే బోనాల వరకు వచ్చింది పూర్వకాలం నుండే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది హైదరాబాద్ లోని బోనాలు కులీ కుతుబ్షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరం రాజధానిలో సుమారు నెల రోజుల పాటు చాలా గొప్పగా జరుగుతాయి గోల్కొండ జిల్లాలోని జగదాంబిక ఆలయంలో జరిగే బోనాలకు ఐదు వందల ఏళ్లు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది అలాగే నిజాం నవాబుల ప్రార్థనలో ప్రసిద్ధ పొందిన లాల్ దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో బోనాల పండుగ సంబరాలు గోల్కొండ కోటలోని గోల్కొండ మహాకాళి ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వాళ్ల ఘటము ఏనుగు అంబారీ పైన అశ్వాల మధ్య అక్కన్న మాదన్న బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగ్గా నయాపూల్ వద్ద ఘటం నిమజ్జనంతో ముగుస్తుంది అక్కన్నా మాదన్న మాతా మహంకాళి ఆలయంగా ప్రసిద్ధమైన హరీబౌలి ఆలయంలో బోనాల రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు చీరను కానుకగా సమర్పించే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంట వేలాది మంది ప్రజలు నిలుచుని రంగరంగ వైభవంగా అలంకరించిన ఘటాలను చూస్తారు పోతరాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న వ్యక్తులు తమదైన రీతిలో జానపద గీతాలు డప్పు చప్పుళ్ల మధ్య డ్యాన్స్ చేస్తారు ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో అక్కన్న అక్కన్నమాదన్న లాల్ దర్వాజా ఉప్పుగూడ మీరాలమ్మండి కాసరట్టలోని మహంకాళి ఆలయం సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు ఆలియాబాద్లోని లోని దర్బార్ మైసమ్మ మందిరం మరియు చందులాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు మలేరియా వ్యాధికి గురై చాలామంది చనిపోయారు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే వాళ్లకి మంచు జరుగుతుందని నమ్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు దానివల్ల ఆ మహమ్మారి వ్యాధి తగ్గుముఖం పట్టింది అప్పటి నుండి బోనాలు జరుపుతున్నారని చెప్పుకోవటం జరుగుతుంది మరో కథనం ప్రకారం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పొంగి నగరంలోని చాలా మంది ప్రాణాలు పోయాయి నది ఉద్రిక్తత తగ్గడానికి అప్పటి నిజాం రాజు నీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి చాటలో పట్టుచీర గాజులు ముత్యాలు పసుపు కుంకుమలను సమర్పించాడు ప్రజలు బోనాలను సమర్పించారు అప్పుడు నది పొంగడం తగ్గింది అప్పటి నుండి బోనాల ఉత్సవాలు జరుపుతున్నారని చెప్పుకుంటారు పల్లవరాజుల కాలంలో తెలుగు నేలపైన బోనాల పండుగ ఉండేదని చరిత్ర చెబుతోంది పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు కోళ్ల ఎల్లమ్మ నవదత్త ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించాడంట పదహారు వందల డెబ్బై ఆరులో కరీంనగర్ లో ఎల్లమ్మ గుడిని సర్వాయి పాపన్న కట్టించాడు అక్కడ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు కైఫియాతుల్లో గౌడనాడులు గ్రంథంలో ఉంది అలాగే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారి వ్యాపించింది వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు దేవుడికి కోపం రావటం వల్ల ఇలా జరుగుతుందని ప్రజలు భావించారు గ్రామ దేవతను శాంతపరచడానికి ప్లేగు వ్యాధి నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్రారంభించిన పండుగే బోనాలు అని చెబుతారు పదహారు వందల ఐదులో గోల్కొండను పాలించిన లబుల్ హసన్ కుతుబ్షా కాలంలో బోనాల పండుగ హైదరాబాద్ లో ప్రారంభమైనట్టు కూడా చరిత్ర చెబుతోంది సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది బ్రిటిష్ సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తరువాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయికి బదిలీ అయ్యాడు ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నాడు ఆ క్షణం నుండి ఆ వ్యాధి ట ఆ తరువాత పద్దెనిమిది వందల పదిహేనులో తన నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించాడు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది పండుగలో వేపాకులను ఎందుకు ఉపయోగిస్తారు ఋతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం మొదలు కాగానే మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి వాటితో పాటుగా సీజనల్ అంటువ్యాధులు బాధిస్తాయి ఈ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు కూడా సంబంధముంది వేపాకు విషయం అందువల్ల రోగ కోసం ఇంటికి వేప తోరణాలు కడతారు బోనం కొండకు వేప కొమ్మలు కడతారు పసుపు నీళ్లు చల్లుతారు ఇలా బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్